పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల వద్ద రాజీవ్ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో వానరం తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయింది. అటుగా వెళుతున్న యువకులు ఆ కోతికి సిపిఆర్ చేసి ప్రాణం పోశారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ కోతిని చేరదీసి ఆసుపత్రిలో చికిత్స చేయించారు. మనుషులు గాయపడినా పట్టించుకోని నేటి సమాజంలో ఓ వానరం గాయపడితే చలించిపోయిన ఆ యువకులు కోతికి ఆసుపత్రిలో ఎక్స్రేలు తీయించి మెరుగైన వైద్యం చేయించారు. అంతేకాదు పెద్దపల్లికి చెందిన రమేష్ అనే యువకుడు ఆ వానరాన్ని పూర్తిగా కోలుకునేంత వరకు సపర్యలు చేస్తానంటూ ఇంటికి తీసుకెళ్లాడు. దీంతో అక్కడున్న వారంతా ఆ యువకులు వానరానికి చేసిన సేవలకు శభాషణి కొనియాడారు. మంచి అంటారు చిన్న పాపలు చేస్తున్నా అంటారు.